జైలు నుంచి చంద్రబాబు లేఖ ట్విస్ట్ ఇచ్చిన జైలు అధికారులు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేరిట ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే అయితే చంద్రబాబు రాసినట్లుగా వైరల్ అవుతున్న ఈ లేఖపై రాజమండ్రి జైలు అధికారులు క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తెలుగు ప్రజలకు జైలు నుంచి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ నేను జైలులో లేను ప్రజల హృదయాల్లో ఉన్నాను ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరు నలభై ఐదేళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న విలువలు విశ్వసనీయతను చెరిపివేయలేరు ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది నేను త్వరలో బయటకు వస్తాను ప్రజల కోసం రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను అందరికీ దసరా శుభాకాంక్షలు అని చంద్రబాబు పేరిట ఓ లేఖను టీడీపీ ఆ పార్టీ శ్రేణులు అభిమానులు వైరల్ చేశారు ఈ నేపథ్యంలోనే జైలు అధికారులు స్పందించారు చంద్రబాబు సంతకంతో స్నేహ బ్లాక్ రాజమహేంద్రవీరం జైలు పేరున సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న కరపత్రం గురించి తెలియజేయనది ఏమనగా సదరు కరపత్రం కారాగారం నుంచి జారీ చేయబడినది కాదు కారాగార నియమావళి ప్రకారం ముద్దాయిలు ఎవరైనా సంతకం చేయబడిన కరపత్రములు బయటకు విడుదల చేయదలచినచు సదరు పత్రాన్ని జైలు అధికారులు పూర్తిగా పరిశీలించి సదరు పత్రంపై జైలరు ధృవీకరించి సంతకం కారాగార ముద్రతో సంబంధిత కోర్టులకు లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు కుటుంబ సభ్యులకు పంపబడును కావున పైన చూపబడిన కరపత్రానికి ఈ కారాగారానికి ఏ విధమైన సంబంధం లేదని తెలియపరచుచున్నాము అని రాజమహేంద్ర వీరం కేంద్ర కారాగారము పర్యవేక్షణాధికారి స్పష్టం చేశారు కాగా ములాఖాత్లో భాగంగా తనను కలిసిన కుటుంబ సభ్యులకు తెలుగు ప్రజలను ఉద్దేశించి తాను రాసిన లేఖను చంద్రబాబు అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది ఈ లేఖలో ప్రజల కోసం రాష్ట్ర ప్రగతి కోసం రటించిన ఉత్సాహంతో పనిచేస్తానని స్పష్టం చేశారు తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు ఉవ్వెత్తిన ఎగసి పెడుతున్న ప్రజా చైతన్యంలో ఉన్నానని విధ్వంస పాలనను అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నానని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు